మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి నా పేరు కృష్ణజేతిన మండేలా ఈ రోజు మన రెండు హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ లైన సర్జీ టెన్ కే మరియు ప్రాణ బైక్ల్ని కంపేర్ చేసి రెండిట్లో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం ఈ రెండు బైక్లు కూడా ఒక ప్రీమియం డిజైన్ తో వస్తున్నాయి అండి అలాగే ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ డైరెక్ట్ డ్రైవ్ సిస్టమ్ తో పనిచేస్తుంది అంటే ఇందులో ఎటువంటి గేర్లు అయితే ఉండవు బట్ ఎలక్ట్రిక్ నాలుగు గేర్లతో అయితే పనిచేస్తుంది ముందుగా ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న టాప్ స్పీడ్ అయితే మనం కంపేర్ చేస్తాం సర్జీ టెన్ యొక్క టాప్ స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్లు ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ నూట ఇరవై మూడు కిలోమీటర్లు మోటార్ పరంగా సర్జీ టెన్ కి ఐదు కిలో వాట్ల బిఎల్డీసీ హబ్ మోటార్ తో పనిచేస్తుంది అలాగే ప్రాణ బైక్ నాలుగు కిలోవాట్ల బిఎల్డీసీ హబ్ మోటార్ తో పనిచేస్తుంది రేంజ్ పరంగా చూసుకుంటే ఫ్రిడ్జ్ టెన్ కె ఒక బ్యాటరీతో నూట యాభై కిలోమీటర్లు వెళ్తుంది లేదంటే మూడు బ్యాటరీలతో నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది ఇక ప్రాణ గ్రాండ్ యొక్క రేంజ్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ప్రాణ ఎలైట్ యొక్క రేంజ్ రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే సర్జీ టెన్ కే లియం మాంగనిస్ ఆక్సైడ్ బ్యాటరీతో పనిచేస్తుంది దీని బ్యాటరీ సామర్థ్యం మూడు పాయింట్ ఒకటి కిలో వాట్ ఓవర్లు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఓల్ట్లు నలభై ఏహెచ్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ వచ్చే బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం తొమ్మిది పాయింట్ మూడు రెండు కిలో వాట్ ఓవర్లు డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఓల్ట్లు నూట ఇరవై ఏహెచ్ ఇక ప్రాణ గ్రాండ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఇది లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో పనిచేస్తుంది దీని సామర్థ్యం నాలుగు పాయింట్ మూడు రెండు కిలో వాట్ ఎలైట్ బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం ఏడు పాయింట్ రెండు కిలో వాట్ ఇక లోడ్ కెపాసిటీ చూసుకుంటే సర్జీ కే రెండు వందల యాభై కిలోలు ప్రాణ బైక్ యొక్క లోడ్ కెపాసిటీ నూట ఎనభై కిలోగ్రాములు లు సర్జీ టెన్కే లో మనకి డిటాచబుల్ బ్యాటరీ వస్తుంది ప్రాణ బైక్ లో ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది ఛార్జింగ్ టైం చూసుకుంటే సర్జీ టెన్ కే నాలుగు గంటల్లో చార్జ్ చేయొచ్చు ప్రాణ గ్రాండ్ అయితే నాలుగు గంటల పదిహేను నిమిషాలు ప్రాణ ఎలైట్ అయితే ఆరు గంటల ముప్పై నిమిషాలు సర్జీ టెన్ కే లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ప్రాణ గ్రాండ్ గానీ ప్రాణ ఎలైట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు అలాగే సర్జీ టెన్ కేవలం ముప్పై నిమిషాల్లోనే ఎనభై శాతం ఛార్జ్ చేయవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ తో ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ లో టార్క్ చూసుకుంటే మనం సర్జీ టెన్ కే ఇరవై ఎనిమిది న్యూటన్ మీటర్ల టార్క్ అయితే కలిగి ఉంది అలాగే ప్రాణ బైక్ ముప్పై ఐదు న్యూటన్ మీటర్ల టార్క్ అయితే కలిగి ఉంది ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ లో ఫీచర్స్ మనం చూసుకుంటే సర్జీ కే లో జిపిఎస్ నావిగేషన్ అంటే మన గూగుల్ మ్యాప్స్ ఉంటాయి అందులో అది చూసి మనం నావిగేట్ చేసుకోవచ్చు బట్ ఈ ఫీచర్ మనకి ప్రాణ బైక్ లో ఉండదు అలాగే బూట్ స్పేస్ ఏమైనా మనం హెల్మెట్ గానీ ఏమైనా సరుకులు గానీ పెట్టుకోవడానికి సర్జి లో అయితే ఒక యాభై లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది బట్ ప్రాణ బైక్ లో ఎటువంటి బూట్ స్పేస్ మనకి రాదు స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ మనకి సర్జి టెన్ కే లో ఉంటుంది అంటే మనకు స్మార్ట్ ఫోన్ యాప్ ఉంటుంది దాని ద్వారా మనకు బైక్ యొక్క పర్ఫార్మెన్స్ వంటి ఆ ఫోన్ లో చూసుకోవచ్చు బట్ ఈ ఫీచర్ మనకి ప్రాణ బైక్ లో రాదు ఇక రెండు ఎలక్ట్రిక్ బైక్ లు వెయిట్ చూసుకుంటే మనకి సర్జి టెన్ కే లైట్ వెయిట్ అనమాట నూట ఇరవై కిలోగ్రాములు ప్రాణ బైక్ నూట అరవై ఐదు కిలోగ్రాములు ఇక బ్రేకింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే సర్జి టెన్ కే ఫ్రంట్ సైడ్ సింగిల్ డిస్క్ బ్రేక్ వస్తుంది వెనక సైడ్ కూడా సింగిల్ డిస్క్ బ్రేక్ వస్తుంది బట్ ప్రాణ బైక్ లో మనకి ముందు వైపు డ్యూయల్ డిస్క్ వస్తుంది వెనక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్ వస్తుంది అలాగే బ్రేకింగ్ సిస్టమ్ మనకి సర్జిక్ లో సిబిఎస్ వస్తుంది ప్రాణ బైక్ లో త్రీ ఛానల్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది ఇక టైర్ సైజ్ చూసుకుంటే టెన్ కే యొక్క ఫ్రంట్ టైర్ నూట పది బై ఎనభై పదిహేడు ఇంచుల ట్యూబ్లెస్ టైర్ వస్తుంది వెనకాల టైర్ అయితే మనకి నూట నలభై బై డె పదిహేడు ఇంచుల ట్యూబ్లెస్ టైర్ వస్తుంది అదే మనం ప్రాణాలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ వచ్చి నూట పది బై డె పదిహేడు ఇంచుల ట్యూబ్లెస్ టైర్ వెనుక వైపు నూట నలభై బై అరవై పదిహేడు ఇంచుల ట్యూబ్లెస్ టైర్ వారంటీ చూసుకున్నట్లయితే సర్జీ టెన్ మూడు సంవత్సరాల వారంటీ వస్తుంది ప్రాణ బైక్ అయితే రెండు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లు అయితే వస్తుంది ఏది ముందు వస్తే అది ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే సర్జీ టెన్ కే సింగిల్ బ్యాటరీతో లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ అదనంగా రెండు బ్యాటరీలు కావాలనుకుంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అవుతుంది మనకి ప్రాణ గ్రాండ్ ప్రైస్ చూసుకుంటే ఏదైతే స్టార్టింగ్ వేరియంట్ నూట ఇరవై ఆరు కిలోమీటర్ల రేంజ్ వస్తుందో దాని ధర రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుండి రెండు లక్షల ముప్పై వేల వరకు పడుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రాణ ఎలైట్ ధర అయితే మనకి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు పడుతుంది చివరిగా ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ ని కంపేర్ చేసిన తర్వాత ఈ తెలుగు టీమ్ ఏమనుకుంటుందంటే సర్జ్ సర్జీ టెన్ కే కి ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి మరి తక్కువ ధరలో వస్తుంది ప్రాణతో పోల్చుకుంటే బట్ ప్రాణ బైక్ కి కాస్త ఎక్కువ పవర్ ఉందని చెప్తున్నారు బట్ అది కూడా మనకి కన్ఫర్మ్ చెప్పలేబోతుంది ఎందుకంటే వాళ్ళు నాలుగు కిలో ఓట్ల మోటార్ అని చెప్పి నూట ఇరవై మూడు కిలోమీటర్ల స్పీడ్ అని చెప్తున్నారు బట్ ఎక్కడా కూడా మనకి నూట ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ టచ్ అయినట్టు టెస్ట్ రిజల్ట్స్ లో ఎక్కడైతే రుజువు కూడా కాలేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఇంపోర్ట్ చేసిన బైక్ బట్ సర్జిట్ కే పూర్తిగా డిజైన్ అండ్ డెవలప్మెంట్ భారతదేశంలో తయారు చేశారు సో మిత్రులారా మీకు ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ లో ఏది నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలిపండి జనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్